ఎలా చెప్పమంటారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలాంటి మంచోళ్ళని మిస్యూజ్ చేసుకున్నది పెద్ద తప్పు. ఇంకా ఐ హేట్ యూ అని చెప్తే పాపం చుట్టుకుంటుంది. నో వే, నేను చెప్పే. నువ్వు ఆ రోజు ఐ లవ్ యూ చెప్పిన కాడి నుంచి పిచ్చిలేచి డిస్టర్బ్ గా ఉన్నాను. చాలా చిన్న వయసు నాది. నేను ఇంకా పూర్ణవేదికి మ్యారేజ్ చేసుకుని ఫాదర్ అవ్వాలని భారీగా డ్రీమ్స్ పెట్టుకుని ఉన్నాను. నా ఫీలింగ్స్ తో ఆటలాడుకో, నీకు నాకు ఫైటింగ్ వచ్చి చెప్తున్నా. మనస్ఫూర్తిగా నవ్వుతూ ఒకే ఒకసారి ఐ హేట్ యూ అని చెప్పేస్తే మనసు మడిచిపెట్టి మనకింత మంచిపోయిన ఎందుకులను మూసుకుని వెళ్ళిపోతా. చెట్టుడు అని ఏదో యాంగిల్ అనిపించాలిగా, పాపం పసివాడివి. ఆ ఎవరు చెప్పారు నేను మంచోళ్ళని? రోడ్డు మీద యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ కి తీసుకెళ్లి చేర్చిన వాళ్ళని మంచోళ్ళు అంటారా చెట్టోళ్ళు అంటారా? నేను అలా చెప్పను. అంతే. అది కాదు, ఒక సెకండ్ ఆగమంటుంటే చూపించలేదా మామా? హలో, చూసారా గమ్మును పోతున్నోడిని పిలిచి మరీ కొట్టానంటే నేను మంచోడినట్టు అవుతాను. అన్నా, ఇన్ని రోజులు ఒక చెవే వినిపించేదన్నా, నువ్వు కొట్టాక ఇంకో చెవు ఓపెన్ అయిందన్నా. నువ్వు నా పాలిట దేవుడు అన్నా, చాలా హెల్ప్ చేసావన్నా. వస్తానన్నా. ఏహే, నా చెవి. చూసారా, యూఆర్ ఎ వెరీ గుడ్ పర్సన్ యా. ఓయ్ పోరి, వీడెవడో తుగ్లకడ అయి ఉంటాడులే. ఒకటి రెండు సిచ్యువేషన్లు చూసి ఒక వ్యక్తి మంచోడని డిసైడ్ చేయడం కాదమ్మా. నాతో ఒక 4-5 రోజులు తిరిగితే నీకే తెలుస్తుంది నేను ఎంత పెద్ద చెడ్డోండని. వెంటనే ఐ హేట్ యు అని నువ్వు చెప్పొచ్చు, నాకు ప్రశాంతంగా ఉంటుంది. నీ జోలికి నేరాను, నా జోలికి నువ్వు రా ఒక్కర్లేదు. ఏమంటావు? ఓకేనా? డన్. సీ టుమారో. బై. వర్కౌట్ అయింది రయ్యా. ఐ అప్రిషియేట్ బ్రో, ఫస్ట్ టైం అయినా. నైస్ పర్ఫార్మెన్స్. అయ్యో, ఆ బోరు నిజంగానే ఐ హేట్ యు అని చెప్పేస్తే ఏం చేయాలి సారు? మొద్దు మొద్దు మొద్దబ్బాయి రా నువ్వు. కానీ ఇప్పుడు ఐ హేట్ యు అనేది కాదు ఇంపార్టెంట్. ఇంకో 2-3 డేస్ లో నేనే నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను వదిలి నేను ఉండలేను. తనే నీకు చెప్తుంది, చెప్పేస్తుంది. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ అయినా ఒక్క టచ్, ఒకే కిస్, ఒకే ఒకసారి హగ్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. నేను నీ లవ్ స్టోరీని ఒక బుక్ లో ఫీల్ అవుతాను. ద హోల్ జనరేషన్ కి ఉపయోగపడాలి. పాయింట్ నంబర్ 1, కంపెనీ. బి ఎ గుడ్ కంపెనియన్. ఏదైనా పార్క్ తీసుకెళ్ళు, మాలకు తీసుకెళ్ళు, సినిమా థియేటర్ కానీ తీసుకెళ్ళు. సినిమా వేరే ఏ థియేటర్ దొరకలేదా? ఇక్కడ మాసమ్మా, అందుకే ఇక్కడికి రమ్మంది. ఇది మన ఫేవరెట్ థియేటర్ బేబే. ఇదా కర్మరా. హలో, ఏంటి ఇంత టైట్ టీషర్ట్ వేసుకుని వచ్చో? అందరికి నీ ఆర్మ్స్ చూపించడానిక? మరి నువ్వెందుకు ఇంత లిప్స్టిక్ పూసుకుని వచ్చావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ లిప్స్ చూడాలనా? హలో, అయ్యో, నేను సినిమా చూడడానికి వచ్చారా, మాట్లాడడానికి వచ్చారా? ఎల్లికెళ్ళి మాట్లాడకుండా. సారీ సార్. మావా, మన ఫ్రెండ్ ఇంట్లోనేమో పెళ్ళాం పోరు, థియేటర్కి వస్తే ఈ లవర్స్ పోరు.